ందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరొకసారి మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను పిల్లలు ఎలా ఉన్నారు జీవితం ఎలా సాగుతూ ఉంది ప్రతిదినం దేవుని కృప దేవుడు మీ మీద అద్భుతంగా ఆశ్చర్యకరంగా కుమరిస్తూ ఉంటుండగా ఆయన కృప మీ పట్ల అపరిమితంగా కనపరుస్తూ ఉంటుండగా మీ జీవితాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి శాంతితో సమాధానంతో నెమ్మదిగా సంతోషంగా జీవిస్తూ ఉంటున్నారా లేక కొట్లాటలు నిందలు అవమానాలు అల్లజడులు ఆ రకరకాల లేమిలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కుటుంబ కలహాలు ఇక రకరకాల ఇబ్బందులు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాటిలో సతమతం అవుతూ ఉన్నారా ఎలా ఉంది మీ జీవితం దేవుని నమ్మిన ప్రతిబిడ్డ అమ్మాయ దేవుడు మీ పక్షంగా వ్యాజ్యమాడుతూ ఉంటున్నాడు మీరు దిగులు చెంతకండి అసలు ఈ భూసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి మిమ్మల్ని మీరు లేనిపోయిన వాటికి లోపరచుకోకండి దేవుణ్ణి నమ్ముకున్న తరువాత దేవుని గ్రంథంలో మనం చూస్తాం అనేక మంది జీవితాలు ఒడుదుడుకుల మధ్య సాగటం చూస్తూ ఉంటాం అంత మాత్రం చేత దేవుడు అనుగ్రహించిన ఈ జీవితం ఏదో కష్టతరంగా జీవిస్తున్నామన్న భావనలో ఉండకండి మన జీవితం ప్రత్యేకంగా ఆత్మీయ జీవితం బలపడాలి అంటే దేవునికి మనము దగ్గర అవ్వాలి అంటే పిల్లల కష్టాల జీవితం అటువంటి జీవితం ఉంటేనే మనము గట్టిపడతాం దేవునిలో నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవి కాబట్టే దేవుడు నీకు కష్టాల కొలిమి పెడుతూ ఉంటాడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు

కానీ మనకై మనం కొన్నిసార్లు లేనిపోయిన వాటికి పనికి మాలిన వాటికి చీటికి మాటికి దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ మనం తవ్వుకుంటే ఆ గుంటల్లో మనమే పడతాం అందుకే ప్రిల్లరా మన యొక్క జీవితం మన యొక్క బ్రతుకు దేవుడు గీచిన లేక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రణాళిక ప్రకారం మన అడుగులు వేయాలి అందుకే ఆయన అడుగు జాడ నీకు తెలిస్తే ఆ జాడలో నీ అడుగు కూడా పడుతుంది కానీ ఆయన అడుగు జాడల్లో నడవటం పక్కన పెట్టి నీవు కొత్తగా అడుగులు సృష్టించుకుంటూ వెళితే ఆ పతనానికి నువ్వే కారణం ఈ దినాలు మన చుచ్చు ఉన్న ఈ దినాలు ఇవి అంత్య దినాలు ఇవి అపాయకరమైన కాలాలు నేను చెప్పిన మాటలు కాదు నేను చెబుతున్న మాటలు కాదు దైవగ్రంథం ఒక్కసారి తిప్పండి తిమోతికు రాసిన రెండవ పత్రిక అపోస్ట్ అయిన పౌలు తన జీవితంలో రాసిన ఆఖరి పత్రిక ఇది ఈ పత్రిక సారాంశం మీరు చదివితే ఆఖరి అధ్యాయం తిమోతికి రాస్తూ తనెంతగానో ప్రేమించిన తన ప్రియమైన కుమారుడిగా తను కన్న కుమారుడు నేను కరిణనా కుమారుడు అంటాడు ఆత్మీయంగా ఎంతగానో పెరవేసుకుపోయిన ఆ బంధం అతనికి రాస్తూ అదిగో ఆఖరి మాటలు ఆయన రాస్తూ ఆ మాటల్లో తనకుంటున్న ఉద్వేగాన్ని అంతటిని కూడా కనుపరుస్తాడు మంచి పోరాటం పోరాడాను తిమోతి విశ్వాసాన్ని కాపాడుకున్నాను తిమోతి ఇదిగో నేను ఇంక వెళ్ళిపోతున్నాను నా దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను నా కొరకు దేవుడు కిరీటాన్ని సిద్ధపరిచి ఉంచాడు నాకే కాదు ఎవరైతే ఇటువంటి పరిచరులో ఉంటున్నారో వారందరికీ కూడా ఆయన కిరీటం సిద్ధపరిచాడు ఈ మాటలు ఒక ఉద్వేగభరితమైన మాటలు తిమోతికి రాసిన ఈ రెండు పత్రికలు కూడా క్రైస్తవ లోకానికి ఎంతో ఉపయోగకరమైన విపరీల ఇదే రెండవ పత్రికలో మూడవ అధ్యాయంలో కొన్ని అమూల్యమైన మాటలు ఆయన రాశాడు చూడండి అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము ఏం కాలం అపాయకరమైన కాలం అంటే కాలాల్లో మీకు రకాలు ఉంటాయి ఆ మంచి కాలం కదా ఆ రకంగా మరి చెప్పుకుంటూ వెళ్తే అంత్య దినాలలో ఎటువంటి కాలమట అపాయకరమైన కాలాలు వస్తాయి అని ముందు తెలుసుకోండి ఈ గ్రహింపునకు రండి ఏంటండి ఈ ప్రపంచం ఎలా అయిపోయింది ఎక్కడ చూసినా కానీ ఇంత భయంకరంగానా ఇంతనా అసలు నేను ఎప్పుడు వినలేదండి ఇటువంటివి అదేంటంటే కొడుకు తండ్రిని కొట్టాడంటేండీ తల్లి కూతుర్ని చంపుతుంది ఏంటండి అసలు ఈ సమాజం ఇంత భయంకరంగా ఎందుకు తయారైందండి అని కదా నీ ప్రశ్న అరవై సంవత్సరాల వృద్ధుడు పది సంవత్సరాల ఆ చిన్న పాపను చెరపటం ఏంటండి అసలు ఎటిపోతుందండి ఈ లోకం ఇంత మరీ భయంకరంగానా అడిగేవాళ్ళు లేరా శిక్షలు పడవా అనేకదని ఆలోచన అటువంటి కాలాలు వస్తాయని దేవుని గ్రంథంలో ఎప్పుడో దేవుడు రాయించి పెట్టాడు ఇవి అంత్య దినాలు కాబట్టే అటువంటి సంభవాలు సంఘటనలని కళ్ళ ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఓ విశ్వాసి నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఇవి అంత్య దినాలు ఆయన అతి త్వరలో రాబోతూ ఉంటున్నాడు ఈ భూమి మీద అసలు ప్రేమ కనుగొనటం అనేది కూడా కరువు అవుతుంది ప్రతి సంభవం దేవుని ప్రణాళిక ప్రకారం ఆ ప్లాన్ ప్రకారం జరిగిపోతూ ఉన్నాయి ప్రిలారా ద క్యాలెండర్ బిఫోర్ యు స్పీక్స్ ద ఫ్యాక్ట్స్ అతి త్వరలో ఆయన రాబోతూ ఉంటున్నాడు అతి త్వరలో అది ఆయన భూమి మీద కరుదించబోతూ ఉంటున్నాడు నమ్ముకున్న నీవు ధన్యుడు నమ్మని వారు ఉన్నారే అయ్యా ఏ సైను నమ్ముకోండి అయ్యా నరకాన్ని తప్పించుకోండి అంటే నువ్వు చూసొచ్చావు ఆ నరకం ఉందో పరలోకం ఉందో ఈ అవన జీవితాన్ని అనుభవించనీయండి అని ఈ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కానీ నిన్ను నీవు భ్రమపరుచుకుంటూ అపవాది అదిగో వాడు పెట్టే ఆలోచనలకు లొంగిపోయి నీ పతనాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు నమ్ముకున్న మనం అమ్మ మరి ఎక్కువగా పనిచేయవలసిన దినాలివి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగిన హృదయం నీకుందా నీవు నమ్ముకున్నావు మంచిదే నీవు నిత్య జీవం సంపాదించుకున్నావు మంచిదే కరణి చుట్టూ ఉన్న అనేక మంది అవును ఆరు ఈ దినాన మన ప్రభు వస్తే వారి భ్రతకు బహుభయంకరం నిత్య నరకానికే వారు పాత్రులు అందుకే నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారం ఉండాలి పని చేయండి ప్రియులారా కష్టమైనా పని చేయండి ఇబ్బంది అయినా పని చేయండి అవునంటాడు ఇదిగో నా కొరకు కిరీటం ఉంది ఇవి అంత్య దినాలు అపాయకరమైన కాలాలు ఎలాగనగా దానికి ఒక ఒక ప్రూఫ్ ఆయన చూస్తూ ఉంటున్నాడు ఇవి అంత్య దినాలు అని ఇవి ఆఖరి దినాలు అని ఇవి అపాయకరమైన కాలాలు అని నీకు ఎలా గ్రాహ్యం అవుతుంది నువ్వెలా బేరీజ్ వేసుకుంటావు నువ్వెలా కంక్లూజన్కి వస్తావు అంటే ఇదిగో చూడండి మనుషులు స్వార్థప్రియులు ఎట్లా ఉన్నారండి ఇప్పుడున్న మనుషులు ఏం ప్రియులు పక్కన వెళ్ళిపోతే నాకెందుకు వాణ్ణి ఎలాగైనా ఏదో ఒక రకంగానైనా మోసం చేసి నేను స్వార్థ ప్రియులు నా స్వార్థం అదే నాకు ముఖ్యం నేను గొప్ప అవ్వాలి నేను ఇంత సంపాదించాలి నేనే 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 మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షలు ఏంటో ఇక్కడ సంపాదించాలి అక్కడ సంపాదించాలి ఇదిగో ఇక్కడ కూడా పెట్టాలి ఇక్కడ కూడా పెట్టాలి ధనాన్ని అపేక్షించి ఆ జనాంగం పెరిగిపోతుంది ఎప్పుడు ధనాపేక్షలు బింకములాడువారు అబ్బో ఎత్తి పరిస్థితుల్లో నిజం చెప్పరు అన్ని అబద్ధాలే మళ్ళీ దాని కల్పనా కథలు ఒక నిజం చెప్పటానికి ధైర్యం చాలకు అబద్ధం చెప్పి దాన్ని కప్పప ఇంకొక కథ బింకములాడువారు నెక్స్ట్ అహంకారులు ఎంత అహమో కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తుంది ప్రియుల ట్రాఫిక్లో వెళుతూ ఉంటున్నా బాబు కొంచెం పక్కకు జరగంటే వాడు ఉరివి చూస్తాడు కదా కొన్నిసార్లు మనం కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటాం ఒక్కసారి లేదనుకోండి మీటింగ్లో ఉంటాం మనం అక్కడ ఆ మీటింగ్ కావాలంటే వెళ్ళిపోతాం పది మంది వచ్చి బ్రదర్ బ్రదర్ ఏమనుకోవద్దు బ్రదర్ మీకు ఇంకో కుర్జీ వేస్తాం బ్రదర్ అన్నా కానీ మనము ఎంత అహంకారమో మనకి మన స్వార్థానికి అసలు మనం చావలే చావలేదు ఇవి అంత్యదినాలు అంత్య దినాలలో ఉంటున్న ప్రజలు ఎలా ఉంటారో చూడండి మన అహం చచ్చిపోవాలి అని మనం ప్రకటిస్తూ ఉంటాం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఎక్కడో అబో అహంకారులు దూషకులు అనేక మంది ఈ నేటి దినాలలో వారి నోటి ద్వారా అనేకమైన దూషణ మాటలు పలికేవాళ్ళు ఎక్కువ ప్రిలారు ఒకప్పుడు ఒక భూతిపదం మాట్లాడాలంటే చాలా భయపడేవాళ్ళు ఈనాడు పబ్లిక్గానే మాట్లాడటానికి తెగిస్తూ ఉంటున్నారు మన కళ్ళ ఎదుట కనపడుతున్న సమాజమే ప్రియులారా ఇది ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవి ఏమి అంత్య తినాలి మరి కాలమైతే అపాయకరమైన కాలమే ఇది అంత మాత్రమే కాదు తల్లిదండ్రులకు విధేయుల అవిధేయుల ఏంటంటే మీ బిడ్డలు మీ మాట వింటున్నారా ఈ జనాంగం ఎక్కువైంది ఇటీవల ఒక ఆయన చెబుతూ ఉంటున్నాడు ఏమండి మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా మమ్మీ డాడీలు భయపడేవాళ్ళం ఒక డాడీ అటు వస్తున్నాడంటే మేము ఇంటికి వాళ్ళం ఇప్పుడు మరలా మా పిల్లలకు మేమే భయపడుతున్నామండి ఏవో మళ్ళీ గట్టిగా అంటే ఎక్కడ సూసైడ్ చేసుకుంటాడో ఇదిగో ఇది చదువురా బాబు అంటే మళ్ళీ ఎక్కడ పారిపోతాడో పిల్లల్ని కంట్రోల్ చేయటం కష్టమైపోతుంది నేడు ఈ పని చెయ్యొద్దు అంటే అబో విరవీగుతూ ఉంటున్నాడు నువ్వెందుకు నన్ను కన్నా అంటున్న ఉన్నారు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్న ప్రజానికి మనం చూడలేదా కృతజ్ఞత లేనివారు ఏంటండి ఎవరి దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నామండి ఈ చుట్టూ ఉంటున్న ప్రజలు ఎలా ఉంటారు ఇదిగో నీవు చేత పట్టుకున్నా దేవుడు రాయించిన మాటలే మనం చదువుతూ ఉంటున్నాం కృతజ్ఞత లేనివారు అసలు ఆ మాటకు వస్తే ప్రతి నోట మీరు ఉంటున్నారు ఏమండి మంచికి వెళ్తే ఇలానే జరుగుతుందండి ఏదో కష్టము ఇబ్బంది అని చెప్పి ఒక ఐదు వేలు ఇస్తే ఇగో మరలా అడిగితే అహ మహా ఇచ్చేవా అంటున్నాడు ఎవరు ఏమైనా హెల్ప్ చేసి తర్వాత ఏమైనా గుర్తుపెట్టుకుంటాడంటే అమ్మో ఏ మాత్రం కూడా కృతజ్ఞత లేదు కృతజ్ఞులు కనపడుతున్నారు పది మంది రోగుల గురించి మన ప్రియప్రభువు చెప్పిన ఉపమానం ఈ ఒక్కడు ఈ ఒక్కడు కదా ఈ అన్యుడు తప్ప ఈ నేటి ఈ జాబితా పెరుగుతూ ఎంతమంది మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాను చెప్పండి ఆయన ఇచ్చిన ఈ దినం కొరకు మీరు ఆయనకు కృతజ్ఞాస్తులు చెల్లించారా ఈ దినం చెల్లించారా దేవా ఇచ్చిన ఇదిగో ఈ దినం కొరకు నీకు వందనాలయ్యా నీకు థ్యాంక్స్ అయ్యా నీవిచ్చిన ఈ ఆయుష్ కొరకు థ్యాంక్స్ అయ్యా ఇదిగో నా అవయవాలన్నీ పనిచేస్తున్నాయే నీకు వందనాలయ్యా ఇదిగో క్షేమంగా ఇంటికి వచ్చానయ్యా అదిగో నీకు వందనాలయ్యా నీకు థ్యాంక్స్ అయ్యా అని ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నారా కృతజ్ఞత లేని వారు అపవిత్రులు ఈ మధ్య మరి ఎక్కువగా కదా సమాజం భ్రష్టు పట్టిపోయిన పరిస్థితుల్లో మనకు కనపడుతుంది పవిత్రులైన వారు కనపడలేదు ప్రియులన్నిటి సమాజంలో ప్రతి ఒక్కరిని మీరు కదిలిస్తే ఎక్కడో ఏదో ఒక పని ద్వారా అపవిత్రులైపోయిన సమాజం మనకు కనపడుతుంది వివాహ విషయాల్లో కొన్నిసార్లు కొన్ని సంబంధాలు చూస్తున్నప్పుడు వివాహం కుదిర్చిన తరువాత కూడా పాడైపోతున్నవి ఎన్నో కనపడుతూ ఉంటున్నాయి వివాహమైన వారు కూడా భార్యాభర్తల సంబంధాల మధ్య అపవిత్రత చోటు చేసుకొని కుటుంబాలు కూలిపోతున్న పరిస్థితి ఈ నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం అపవిత్రులు అనురాగ రహితులు ఎంత మంచి మాటలు కరెక్ట్గా సరిపోయే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో చూడండి ఒకప్పుడు ప్రేమానురాగాలకు నిలయాలుగా గృహాలు ఇళ్ళు ఉండేవి ప్రియుల ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇందుకో నా కూతురు నా మనవడు నా కొడుకు నా మనవరాలు అసలు ఆ సమాజమే లేక కుటుంబమే ఆ ఊరే ఆ ఇల్లే ఎంతో అనురాగంతో ఎంతో ప్రేమతో బ్రతుకుతున్న పరిస్థితులు కానీ ఈనాడు ఒక కుటుంబంలోనే ఒకరి మీద ఒకరు ఎన్ని పిదుర్లు చెప్పుకుంటున్నామో ఒకే రక్తంతో ఒక రకంగా చెప్పాలంటే సహోదరులు సహోదరుల మధ్య కూడా అనురాగం లేనే లేదు అనురాగ రహితుల సమాజం మనం చూస్తూ ఉంటున్నాం అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు ఇక వీటి గురించిన డెఫినేషన్ నాకైతే చేత క్రూరులు సజ్జన ద్వేషులు ఒక్క మంచి పదం చెబితే అయ్యా ఇదిగో మంచిగా ఉండయ్యా జాగ్రత్తగా ఉండయ్యా అనంటే మీకు ఏ సమాధానం వస్తుంది మహా చెప్పొచ్చేవాళ్ళ కానివయ్యా నీ సంగతి నువ్వు చూసుకో అనే సమాజం మీకు కనపడుతూ ఉంది సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు ఇక వీటిని గురించిన డెఫినేషన్ మీరు రాసుకోండి ఈ ఒక్క పదాన్ని నేను కాసేపు ధ్యానం చేద్దాం దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు దేవుని కంటే ఏం కావాలట సుఖ అనుభవం కావాలంటే దీన్ని ఎక్కువగా ప్రేమించే జనాంగం మిగతా లిస్ట్ అంతా ఒక ఎత్తు అయితే మన చర్చిల్లో మనం వెళ్తూ ఉంటున్న కూడికలలో మీరు అబ్జర్వ్ చేయండి కంటే దేవునికంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు మీకు కానరాటలేదా ద లగ్జరీ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ద చర్చ్ అర్థమవుతుందా దేవుని కంటే కూడా నాకు ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నా సుఖం నాకు కావాలి నా హోదా నాకు కావాలి నా పరిస్థితి చాలా సంతోషంగా ఉన్నట్లుగా కావాలి నేను ఎలా ఉన్నానో ఆ చూపించుకోవాలి నేను చాలాసార్లు చర్చికి వెళ్తుంది దేవుని ప్రేమించి దేవుని సరిధిలో గడపాలన్న ఉద్దేశంతో కాదు నా ఇష్టాన్ని అక్కడ ప్రదర్శించడానికి చాలాసార్లు నేను వెళ్తుంటాను నా సుఖం నాకు ఇష్టం నా సుఖం దేవుని కంటే కూడా అది ఒక మించిన స్థానంలోనే పెట్టుకొని బ్రతుకుతూ ఉంటున్న సమాజం అంత్య దినాల్లో ఉంటుంది అని దేవుని లేఖనాలు బోధిస్తూ ఉంటున్నాయి ప్రిల్లా అనేక మందిది దేవుని బిడ్డలు ఈ నేడు మనం చూస్తే సత్యాన్ని పక్కన పెట్టి దేవుని మాటలు పక్కన